ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకి 100,000 ఓట్ల మెజారిటీ రావాలని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ మళ్లీ సీఎంగా గెలవాలని, హరీష్ రావుకు భారీ మెజారిటీతో గెలిపించాలని సిద్దిపేట నుండి కొమరవెల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లన్నకు ముడుపు కట్టి ఈ పాదయాత్ర ప్రారంభించామని అఖిల భారత మహాసభ రాష్ట్ర కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ అన్నారు. హెచ్చరిక మాటలు తప్ప ఏ పాలకుడి నోట మా మాట మేము విన్నాడు వినలే. తెలంగాణ వస్తే ఏమొస్తే అనే వాళ్లకు ముఖం మీదకి వచ్చేటట్టుగా, తెలంగాణ వస్తే పడుగు బలమైన వర్గాలకు, అనగారిన వర్గాలకు, సర్వజనులకు, సర్వజన అయితే పాలన కొనసాగుతామని ఈ 4.5 ఏళ్ల పాలన మేము చూసాం. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ పోరాట నడిగడ్డ మీద అసెంబ్లీ సాక్షిగా యాదవులు మానవ వనరులని, యాదవులు గొప్ప మానవ సంపదని, ఈ జాతి రత్నాలని, యాదవుల యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ మేధో సంపత్తికి అర్జులు అని చెప్పి మా ఆత్మగౌరవాన్ని ఆకాశాంత ఎత్తుకు ఎత్తుపట్టిన గౌరవ కేసీఆర్ గారు. ఒకనాడు రాజ్యసభ అంటే అదో కళ, అది కార్పొరేట్ కంపెనీలకు, మైన్స్ వ్యాపారులకు, మైన్స్ వ్యాపారులకు, వేల కోట్ల సంపద పెట్టుబడిదారులకు, వందల కోట్ల పార్టీ పండించే వాళ్ళకి ఇచ్చే రాజ్యసభ. కానీ నేడు చరిత్ర తెలియరాసిన కేసీఆర్ పశువులను కాసుకునేటటువంటి, గొర్రె మేకల మీద బతికేటటువంటి ఒక గొల్లకుర్మ ముద్దుబిడ్డ అయినటువంటి పడుగులింగకు రాజకీయ ముద్రాజున ముద్దుబిడ్డైనటువంటి పడుగుల లింగానకు, మన బండా ప్రకాశ్ ముద్రాజుకు రాజ్యసభనిచ్చి, రాజ్యసభ చరిత్రలోనే దక్షిణ భారతదేశం నుంచి పడుగులకు రాజ్యసభనిచ్చి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. అందుకే ఈ సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం అనే